కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బద్వరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యే దిశగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహ సారథులు కన్వీనర్లతో గడప గడపకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలకు తెలిపే కార్యక్రమంలో భాగంగా బట్టవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ వేగిలక్ష్మి అప్పలనాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి గృహ సారథులు కన్వీనర్ల వాలంటీర్లతో కలిసి గడప గడపకు మన సర్పంచ్ అనే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆదేశాల మేరకు గడప గడపకు తిరిగి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందే తీరును వారికి వివరించి వారి అవసరతకు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలిపే కార్యక్రమంలో గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి వచ్చే ఎన్నికల్లో 175/175 సీట్లతో విజయడాంకం రోగించే క్రమంలో సంక్షేమ పథకాలు అందరికీ కులమత వర్గాలు చూడకుండా అందరికి అందాలన్న ఉద్దేశంతో ముందుకు పోతుందని ఇదివరకు ఎన్నడూ ఇటువంటి సంక్షేమ పాలన జరగలేదని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తూ సాగే మా ఈ గడప గడపకు మన సర్పంచ్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ ఎల్లప్ప సత్యనారాయణ మల్ల శ్రీను వేగి బాబురావు వేగి నోకరాజు గృహ సారథులు కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసాలు కొండపోటు డబ్బులు పడ్డాయండి. పరిపాలన బాగానే ఉన్నదండి. జగన్ తమ్ముడికే ఎత్తామండి మేము. గౌరవ మంత్రివర్యులు మరి మధ్యలో కోటనందూరు మండలంలో మరి సచివాలయం కన్వీనర్లు మరియు గృహ సారథులతో కలిపి ప్రతి ఇంటికి వెళ్ళాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గౌరవ సర్పంచ్ గారు మరి వార్డు సభ్యులు జగన్ గారి ఆదేశాల అనుసారం అలాగే మా మంత్రివర్యులు ఆదేశానుసారం కూడా మేము తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గడప గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టసుఖాలు తెలుసుకుని ఈ కార్యక్రమం మేము ప్రారంభించాం. ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి మా పెద్దలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులను అందరినీ కూడా దీవించి